ఇప్పుడు చూసుకుంటే మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక మీకు అయితే బ్లాగ్ చివరి వరకు అయితే చూడండి. ఇక మనం సుదర్శన్ ట్యాక్సీ దగ్గరకు అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఇక మనం లెఫ్ట్లో కొద్దిగా ముందర సుదర్శన్ ట్యాక్సీ దగ్గరకు అయితే వెళ్ళాలి. దేవరా సుదర్శన్ ట్యాక్సీ పర్ లుక్ చేసుకోండి. ఇక మొత్తం బ్యానర్ మాత్రం ఎలా ఉంది. ఇక మన కార్ అయితే అటు సైడ్ పార్క్ చేసా. ఇక జనాలు మరి ఇంకా వచ్చేదని లేదు అన్నారు. మొత్తం నువ్వు పారే అంత చూద్దాము. ఇక మనం ప్రెసెంట్గా ఆర్టీసీ క్రాస్ రోడ్లో అయితే మనం ఈరోజు 47వ రోజు బొమ్మ ఇక దేవర మూవీని అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇక చెప్పాలంటే సుదర్శన్ ట్యాక్స్ 35mm బిగ్ స్క్రీన్ 4K లార్జర్ స్క్రీన్ అనమాట. చాలా అద్భుతంగా క్వాలిటీ ఉంటుంది. ఈ యొక్క థియేటర్ మొత్తానికి 1100 సీట్లు కెపాసిటీ అనుకుంటా. ఇక పక్కనే దేవి ఉంటుంది, అది 1200 పడుతుంది. ఇక్కడ ఒక సంధ్యా 70mm 35mm ఒక సప్తగిరి శ్రీ మయూరి ఒడి అని ఒకప్పుడు వల్ల ఉండే ఊడిపోయినాయి. ఇక బృందావనం మూవీ అయితే నేను 2010లో ఇదే థియేటర్లో అయితే చూసా. అప్పట్లో టికెట్ రేట్స్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడైతే టికెట్ రేట్స్ 55 ఇక 110 175 అయితే ఈ యొక్క థియేటర్లో టికెట్ రేట్ ఉంటుందన్నమాట. ఇక చాలా అద్భుతంగా ఉంటుంది రిలీజ్ రోజు. ఇక్కడ మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా హంగామా చేసిన్నారు. ఇక్కడ మరి మేము కూడా చాలా వరకు అయితే కొన్ని రీల్స్ యూట్యూబ్లో అని చూశాను. ఒకసారి ఒక థియేటర్లో మొత్తానికి మనం చూద్దాం. మొత్తం బ్యానర్లు కానీ మీకు అయితే చూపిస్తా చూడండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇక ఇంకోటి ఇక్కడ మన కటౌట్ అయితే ఇది ఎంత పెద్ద ఉంది రెండు ఫ్రెండ్స్ కటౌట్. ఒక ఫస్ట్ హీరో ఎంట్రీ 1 crore గ్రాస్ అనమాట. ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఆల్ టైమ్ డే 1 రికార్డ్ బ్రేకింగ్ గ్రాస్ అని ఇచ్చినాడు కదా ఫ్రెండ్స్ ఇదనమాట. ఇక మన బాక్స్ ఆఫీస్ అయితే అక్కడ సైడ్ మనకు టికెట్లు ఇచ్చేది. ఇక మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా మొత్తం నింపేశారు. ఇక ఇప్పుడైతే మనకి ఇంటర్వ్యూలు అయిన సమయం అనమాట ఫ్రెండ్స్. అటు సైడ్ దేవి థియేటర్ ఉంటుంది. ఒకసారి మనం ఈ యొక్క ఈ నాకు తెలిసి ఇదైతే బాణాలక రోజు అంటుకుంది మళ్ళీ ఇంకో కటౌట్ పెట్టినట్టున్నారు ఫ్రెండ్స్. ఒకసారి లోపలైతే మనం వెళ్ళి చూద్దాము మూవీ థియేటర్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇంటర్వ్యూల్ సమయం ఇగో మనం సుదర్శన్ ట్యాక్స్ చూస్తే పరిస్థితుల్లో మనుషులు చూడండి. ఇగో మొత్తానికి యాడ్స్ అయితే పడుతున్నాయి ఇంటర్వెల్స్ కాబట్టి. ఇక జనాలు ఇక తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. 47 రోజు బొమ్మ ఈ యొక్క థియేటర్లో క్వాలిటీ చాలా బెస్ట్ ఉంది. 4K స్క్రీన్లో దేవర దగ్గర చూస్తున్నా. ఇక అప్పట్లో పైన కూడా చాలా ఇండస్ట్రీ చూశాను. పైన వస్తుంది పైన చాలా ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఒకసారి మీరు కటౌట్ చూడొచ్చు. ఇక మరి ఎంత పెద్ద కటౌటో మరి ఇక్కడ ఫస్ట్ హీరో ఇంట్రో 2 ఇంటర్ 1 crore గ్రాస్ అని ఇక్కడ మీరు వెనక చూడొచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆల్ టైమ్ డే 1 రికార్డ్ బ్రేకింగ్ గ్రాస్ అనమాట. అది ఎంతది 1 crore 1,17,11 rupees అంతట్లుగా ఇక్కడైతే ఇచ్చినాడు. ఇక దేవరా మూవీని మనం బ్యాక్గ్రౌండ్ అదేమంటారు మన అంత అనుభూతి కలుగుతుంది. ఇక రిలీజ్ రోజు చూడాలి ఇంకే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక ఇక 3 రోజులు అయితే 50 రోజులు కంప్లీట్ అయితే దేవరా చేసుకుంటుంది అనమాట. ఇక మొత్తం సినిమా చూస్తున్నంతసేపు దేవరా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక బాగుంది చాలా బాగుంది. ఇక మీరు కూడా దేవరా చూసినట్టయితే చెప్పండి. ఇక మళ్ళీ 50 రోజులు కూడా కంప్లీట్ చేసుకోవడం చాలా ఈ కాలంలో ఒక అరుదు. ఇక దేవర కూడా మరి కొన్ని ఎన్సెంటర్ షో చూడాలి. మరి ఇక హైదరాబాద్ అయితే ఆడుతుంది కొన్ని చోట్ల. మరి సుదర్శన్ థియేటర్ని మళ్ళీ ఒకసారి అయితే చూడండి. ఇక కటౌట్ ఇక కనపడలేదు. మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేశా. ఇక మా బ్రదర్స్ నేను అయితే సిటీకి వచ్చాము. మన ఎల్ మా తమ్ముళ్ళకు సప్లైయర్ పని ఇక స్పీకర్స్ చేపిస్తున్నారు. నేను టైంలో సినిమా చూద్దామని వచ్చేసా. యాక్చువల్లీ కా మూవీ కానీ అవతల దేవిలో ఇక వచ్చేసి అది మన ఇది లక్కీ భాస్కర్ ఉన్నాయి. ఆ మూవీకి వెళ్దాం అనుకున్నా కానీ చూడాలి దేవుని చూడాలనేసి దేవరికి అయితే వచ్చేసా. ఇక కొన్ని బృందావనం సినిమా చూసి 14 సంవత్సరాలు అయింది ఈ ట్యాక్సీలోనే. 2010లో అయితే నేను చూడడం జరిగింది. కానీ మధ్య మధ్యలో చాలా సినిమాలు చూసినాయి ఫ్రెండ్స్ ఇందులో. ఇక మరి మీరు కూడా హైదరాబాద్కి వస్తారైతే ఇక్కడ ఈ ఏరియాలో మన సందే కానీ సుదర్శన్ దేవిలో కానీ చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మూవీ ఇక్కడ. అలా రిలీజ్కి వస్తే ఇంకా హైలైట్ ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మరి హైదరాబాద్లో మరి మా బ్రదర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా.
ఇక దేవర గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇక మనం చాలా ఇంట్రెస్టింగ్ సాగుతుంటుంది కదా మూవీలో కథ పాయింట్, అది మనం చూడాల్సింది. ఫస్ట్ హాఫ్ చాలా హైలైట్, సెకండ్ హాఫ్ స్టోరీ పరంగా సూపర్గా వెళ్తుంది. మనం సెకండ్ టైం చూడడం కూడా నాకు ఇంకా బాగా అనిపించింది మూవీ. ఇక సో పుష్ప 2 నెక్స్ట్, తర్వాత గేమ్ చేంజర్, ఇలాంటి మన పెద్ద శివ్ సినిమాలు అయితే మన టాలీవుడ్ నుంచి ఇంకా రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇక ఓకే ఫ్రెండ్స్, హైదరాబాద్లో మీరు కూడా సుదర్శన్ థియేటర్ అయితే చూశారు కదా ఈరోజు. చాలా వీడియోలు మనం ఈ మధ్యలో నన్ను పెడతలేను, నేను చేస్తలేను సరిగ్గా. ఇక కొంతవరకు కారుకు వెళ్తుంటా. ఇగో చెప్తా ఫ్రెండ్స్ నెక్స్ట్, కొద్దిగా నేను టైంతో అన్నీ చెప్తూ మీకు నేను బండి రేటు కూడా చెప్పలేదు, కొంచెం టైం ఇవ్వండి, అంత త్వరలోనే అన్నీ చెప్తాను మీకు. ఏమంటే క్షమించండి, కొద్దిగా కారు రేటు అయితే చెప్పలేదు మీకు, చెప్తా కొద్దిగా. ఎందుకోసం అంటే మీకు అంత వివరంగా అయితే చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, మీ విలేస్తారా మిస్, థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్.